శ్రీశైల మహాక్షేత్రంలో కోవిడ్ నివారణపై దేవస్థానం అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి తప్పనిసరిగా ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని ఈవో లవన్న మల్లన్న భక్తులకు విజ్ఞప్తి చేశారు. అయితే భక్తుల కోసం దేవస్థానం ఇప్పటికే ఆన్లైన్లో ఉచిత దర్శనం టికెట్లు, 150 రూపాయల దర్శనం టికెట్లు, 300 రూపాయల దర్శన టికెట్లు, స్వామి అమ్మవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్లైన్లో ఉంచామని ఆర్ఐఓ లవన్న తెలిపారు. ఆన్లైన్లో భక్తులు టికెట్ పొందేందుకు వ్యాక్సినేషన్ ధృవీకరణ పత్రాన్ని పొందుపరచాలని, అలాగే భక్తులు వారికి కేటాయించిన సమయంలోనే దర్శనానికి కానీ ఆర్జిత సేవలకు కానీ రావాలని ఈ సందర్భంగా తెలిపారు. టికెట్ ఇవ్వరా అండి?